పవన్ కళ్యాణ్ కి కాంపిటీషన్ గా రాబోతున్న నగ్మ ఈ వీడియోని స్టార్ట్ చేయడం కన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇక వీడియో ఏంటో చూసేద్దాం వకీల్ సాప్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఇండస్ట్రీకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఆ మూవీ సక్సెస్ఫుల్ హిట్ కావడంతో తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయడంలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇటీవలే ఎలక్షన్స్ అయితే ఇప్పుడే రావు ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ 3 సంవత్సరాల గ్యాప్ లోనే ఆయన సినిమాల్ని తీయాలని మంచి షెడ్యూల్ పెట్టుకొని ఆ ట్రాక్ లోనే వెళ్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన హరిహర వీరుమల్ల అనే చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్నారు అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనన్ కోశ్యం రీమేక్ లో నటిస్తున్నారు వీటితో పాటు హరీష్ శంకర్ తో కూడా ఇకో చిత్రంలో నటిస్తున్నారనే చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం గాసిప్స్ చాలానే వినిపిస్తున్నాయి హరీష్ శంకర్ మూవీలో ఒక నెగిటివ్ రోల్ కోసం ఒక లేడీ విలన్ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలా అని చూస్తున్నారట అయితే ఈ రోల్ కి సూట్ అవుతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కాంపిటీషన్ గా ఆ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నగ్మాని ప్రిఫర్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి మరి నిజంగా అలనాటి నటి అయిన నగ్మ ఎంతో మంది స్టార్ హీరోస్ తో జటకట్టిన నగ్మ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించబోతుందా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి